హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక చిన్న చిట్కా అండి. మనం సాధారణంగా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు, అంటే లైక్ బస్ స్టాండ్కి కానీ లేదా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అవి తీసుకొని సెల్లో ఫోటో తీసుకోండి. మనకు అంటే గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా అంశాలు ఉంటే వాటిని మాత్రమే తీసుకోండి. అవి మనకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి, అంటే ఎప్పటికైనా ఒక మార్క్ వస్తుందని. నేను ఈరోజు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్యం అంటే పిఎస్సికి వచ్చాను. ఇక్కడ ఉన్న ఫోటోలు ఒక మూడు తీసుకున్నాను, అవి మీకు షేర్ చేయాలని తీసుకున్నాను. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎపిడెమిక్ అండ్ పాండమిక్ అనే అంశంలో ఏమన్నా ఒక బిట్టు తగులుతుందేమనో చిన్న ఆశతో ఫోటో తీసుకున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, అంటే ఆశా వర్కర్లకు సంబంధించిన కిల్కారి యాప్ అని మరియు ఈ మలేరియా జ్వరము, డెంగ్యూ జ్వరం గురించి చెప్పడం జరిగింది. ఇట్లా ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్లో ఉంటే కదా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అవి కూడా మీరు తీసుకోండి, ఉపయోగం ఉంటుంది. అంటే మైండ్ ఎక్కడున్నా ఏం పని చేస్తున్నా మనం గ్రూప్ టూ సాధించాలంటే పట్టుదలతో ఉంటే చాలు, ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది. సో నేనైతే ఇట్లా ఫాలో అవుతున్నాను. ఈరోజు నేను తెలుసుకున్న కొత్త అంశం ఏమంటే, అంటే ఈ వాల్ పోస్ట్ ద్వారా స్పర్శ అనే ప్రోగ్రాము కుష్టి వ్యాధిని ఐడెంటిఫికేషన్ చేసి చేయడానికి రీసెంట్గా ఒక పథకం అనేది, అంటే ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టారు. ఈ స్పర్శ పథకం అంటే స్పర్శ అనేది మనకు రాగి కలర్లో ఉన్న ఒక మచ్చలు అనేది ఉంటాయంట, వాటి ద్వారా టెస్ట్ చేస్తారని నేను ఒక పోస్టర్ ద్వారా తెలుసుకున్నాను. సో ఇట్లా కూడా మనకు తెలియని విషయాలు తెలుస్తుంటాయి, మీరు కూడా తెలుసుకోండి. మీ సింహ ప్రవీణ్ కుమార్, థ్యాంక్ యూ.